హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే పెద్దపల్లి జిల్లా పత్తి రైతులకైతే ఒకటి చేదు వార్త అని చెప్పచ్చు అదేంటి అంటే పత్తి మార్కెట్లోకి పత్తి తేవాలి అనుకుంటే వాళ్ళు అసలైన పాస్బుక్ అంటే మన మీకు ఉన్న సొంత భూమిలో పత్తి పండించిన వారి పత్తి అయితేనే ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తారు అదే మనం వేరే వాళ్ళ భూమి కౌలు చేసి పత్తి పండిస్తే ఆ పత్తిని మాత్రం కొనుగోలు నిలిపివేస్తున్నారు అలాగే ఇతర జిల్లాల నుండి వచ్చే పత్తిని కూడా కొనడం కూడా చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి వెళ్ళి అది కూడా మన రైతు అంటే పట్ట అసలైన పట్టదారు పసుపుస్తకం ఉన్న రైతు ఒకరోజు ముప్పై ఆరు క్వింటల్ కంటే ఎక్కువ అమ్మరాదు మార్కెట్కి తీసుకురారాదు ఇది కూడా ఉదయం మార్కెట్కి మీరు పత్తి తీయాల్సిన టైం వచ్చేసి పదకొండు గంటల లోపే మార్కెట్లో ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది అప్డేటు ఇదేంటి అంటే కౌలు రైతులకు మాత్రము పత్తి మాత్రం కొనుగోలు చేయడం లేదు ఓన్లీ అసలైన అంటే ఎవరికైతే స్వంత భూమి ఉంటుందో సొంత భూమి పట్టదారు పాస్ పుస్తకం ఉన్నవారిని పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామన్నట్టు మన జిల్లా అదనపు కలెక్టర్ గారు అయితే ప్రకటన ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి పత్తికి పత్తి మార్కెట్కి వెళ్ళాలి అంటే మన పాస్బుక్ అయితే తీసుకెళ్ళాలి అది కూడా మన సొంత భూమిలో పండించిన పత్తి అయితే తీసుకుంటారు కౌలుకు పట్టిన రైతుల నుంచి వెళ్ళి పత్తి నిలిపే ఈ నెల ఇరవై ఆరు నుంచి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో ఏదైనా సందేహం ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్